శుభకార్యలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు pujaris.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి వందామహే వసుదేవ భాగ్యం భాగవత కథా సుధ భాగానికి స్వాగతం పీడాన్ని సంహరించాడు కృష్ణుడు బలరామ ద్వితీయుడై సంహరించిన తర్వాత ఏనుగు తాలూకు రెండు దంతాల్ని పెరిగి చెరో దంతాన్ని గదల్లాగా భుజానేసుకుని ఇద్దరు తమ వెనకాలన్న బంధుజనము గోపబాలుడితోటి కలిసి మల్ల యుద్ధం జరుగుతున్న రంగభూమిని ప్రవేశించారు ఆ లోపలికి వెళ్ళారు వెళ్ళేసరికల్లా ఎట్లా కనపడుతోందంటే మొహాలు వీళ్ళు ఇంతసేపు యుద్ధం చేశారు కాదు చెమట పట్టిందట మొహం మీద ముచ్చల్లాగా మెరుస్తున్న చెమట రకరకాల ఆభరణాలు చూస్తుంటే ఎలా ఉందంటే దేవతలకి మానవులకి కూడా హృదయంలో ఒక రకమైన ఆరాటం ఉద్వేగం భయంకరమైన ఆడంబరంతో కలవర పడిపోతున్నారట వాళ్ళంతా మల్లె మధ్య ఆ లోపలికి ఆ రంగంలోకి ప్రవేశిస్తే బలరామద్వితీయుడుగా ఉన్నటువంటి మధుసూదనుడైన కృష్ణుడు రౌద్రంగా కనపడుతున్నాడు మల్లురు అమ్మో వీడు చండ అనిపించేస్తున్నాడు మల్లురకి అక్కడి నుంచి అద్భుత రసం అసలు హేలగా చంపేశాడు ఏనుగుని ఇంత బాలుడని కాబోయే ప్రభువు ఇతడు మన ప్రభు అని ప్రజలు భావించార అసలు ఎంత సొగసుగా ఉన్నాడో అని మన్మథుడులాగా ఉన్నాడు అనుకున్నారట చుట్టూతా ఉన్న స్త్రీలంతా అక్కడి నుంచి భయానక రసంతో కంసుడికి నా మృత్యువు వీడే వచ్చేశాడు నా దగ్గరికి అని అనిపించేలాగా కనిపించాడు భీభత్స రసంతోటి భీభత్సం ఏమిటి ఒక ఏనుగుని తొక్కి చంపి దాని నెత్తురుతోటి పాదాలు చేతులు అంటుకుపోయి భీభత్సంగా కనిపిస్తుంటే మూర్ఖులు అనుకుంటున్నారా బాబు వీడేమిట్రా ఏదో చక్కగా అలంకరించుకుని ఊరు తుడ్డానికి వచ్చిన పిల్లాడు ఈ ఒళ్ళంతా నెత్తురేమిటి ఈ ఏనుగుని చంపుడు ఏమిట్రా దేవుడా అని వాళ్ళ కొంతమందికి అట్లా అనిపిస్తోంది అక్కడి నుంచి రసంతోటి ఇంత కష్టపడుతున్నాడున్న పిల్లవాడని తండ్రికి వసుదేవుడికి ఎంతో ప్రేమగా అనిపించింది చిన్న పిల్లడు హాయిగా విహరించడానికి వచ్చి ఈ అనవసరమైన ఇలాంటి ధనుజకాండలకి ఈ జ దుర్మార్గుల తాలూకు ఆవేశాలకి వాటికి దొరికిపోయాడే నా పిల్లాడని ఆయన చాలా దుఃఖపడుతూ దా కరుణతోటి జాలిగా చూసుకుంటున్నాడు తన కొడుక్కిసి ఆయన దగ్గర ఉన్న వీర ప్రతాపం చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి దుర్మార్గులందరికీ ద్వేషాన్ని కలిగించాడు ఎలాగైనా వీడిని కొట్టేయాలనుకుంటున్నారు వాళ్ళు హాస్యరసంతో ఈ ఏనుగుని కొట్టి దాన్ని తొక్కి దాన్ని తోకపుచ్చుకుని విసిరేసి ఆ దంతాలు లాగేస్తే గోపకులందరికీ వాళ్ళకి మా కులదీపకుడు హాస్యరసంలాగా భాషించింది వాళ్ళకి సరదా వచ్చింది పిల్లలకేముంది ఆయన ఎంత ఎన్నిటినో చంపేశాడు దాన్ని కొట్టి దీన్ని కొట్టి ప్రతిదాన్ని కొడతాడు ఆ కొట్టిన దాన్ని సర్కల్ మిగిలిన వాళ్ళకి దెబ్బలు తినేవాడికి బాధగా ఉంటుంది కానీ చూసే వాళ్ళకి వినోదంగానే ఉంటుంది ప్రేమరసంతో చుట్టాలకి భగవంతుడుగాను శాంతరసంతో యోగజనులకు పరబ్రహ్మ స్వరూపంగా నవరసాలు భాషించేలాగా ప్రచండమైన సౌందర్య స్వరూపంతో కనపడుతున్నాడట లోపలికి వచ్చాడు వచ్చేసరికల్లా ఆ సమయంలో ఇతను కంసుడు వెనక్కి దీర్ఘంగా చూస్తున్నాడు చచ్చిపడి ఉన్న నడగొండ లాంటి పీడాన్ని అక్కడి నుంచి నడిచొస్తున్నారు ఇద్దరు ఎట్లా ఉన్నారు ఒక తెల్లగా మెరిసిపోతున్నట్టు బంగారపు రంగులో మెరిసిపోతూ నల్లటి బట్ట కట్టుకున్నవాడు ఒకడు నల్లగా మెరిసిపోతూ పచ్చటి బట్ట కట్టుకున్నవాడు ఒకడు ఆ రెండు స్వరూపాలని చూసేసరికల్లా కంసుడికి బెదురు అదురొచ్చేసింది లోపల ఏ ఏం చేయాలి కింగ్ కర్తవ్యత కర్తవ్యతామూఢుడుగా ఉన్నాడు ఏం చేయాలో తెలియటం లేదట అయితే ఎట్లా ఉన్నారు వీళ్ళు చూడ్డానికి చక్కగా ధైర్యంగా సాహసంగా కనపడుతున్నారు వస్త్రాలు పువ్వుల దండలు మంచి మంచివి చక్కగా ధరించి మంచి నగలు వేసుకుని అందంగానూ కనపడుతున్నారు ప్రతి వాళ్ళకి ఆనందం కలిగించేలాగా కనపడుతుంటే ఆ చుట్టూతా ఈ ఎవరైతే ఈ మల్ల యుద్ధానికి చేరారో అంటే ప్రజలందరూ ఎవరి మరణాన్ని చూస్తారని భావించి కంసుడు ఇలా పెద్దగా రంగస్థలాన్ని ఏర్పరిచాడు అక్కడ చేరిన జనమంతా కళ్ళకి తనివి తీర కళ్ళకి పూర్తి సార్థకత లభించేంత ఆనందంగా ఈ రాజకుమారులు ఇద్దరిని గోపకుమారులు ఇద్దరిని చూస్తూ ఉండిపోయారట ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు అయితే ముట్టుకుని కావులెం చేసుకునేలాగా కనపడుతున్నారు దగ్గరకు వచ్చేసి మీద పడి చేసుకునేలాగా ఉన్నారనమాట ప్రతి వాళ్ళు ఆనందం పట్టలేకుండా ఉన్నారు ఏమనుకున్నారంటే విష్ణువు తన తేజో ఈ భూమిని కాపాడడం కోసం వసుదేవుడు ఇంట్లో పుట్టాడు బ్రహ్మస్వరూపుడు ఇతను ఈయంతో ఉన్నవాడు బ్రహ్మస్వరూపుడు ఇద్దరు బ్రహ్మస్వరూ వీళ్ళని చిన్నపిల్లలు అనుకోవడానికి వీల్లేదు భగవంతుడు పసిబాలకుడు అయితే ఏమిటి ఆయన తేజోవిలాసం శక్తి ఇవి ఎక్కడికి వెళ్ళిపోతాయి బ్రహ్మస్వరూపుడు ఇతను అని భావిస్తున్నారు అట్లా చూస్తూ ఉండిపోయారు ప్రతి వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడో ఇవాళంతా చెప్పుకుంటున్నారు ఎట్లా ఉన్నాడో చూడు ఒక మంగళకరమైన అవయవ సౌష్టవం నడిలాలు లాంటి కళ్ళు అంటే తామరాల లాంటి కళ్ళు గొప్ప తేజస్సు దిగ్గజేంద్రం లాగా ఉన్నట్టు అంటే ఈ మనం అష్టదిగ్గజాల సంగతి చెప్తాం ఏను ఎనిమిది ఏనుగులు భూమిని పైకి పట్టి ఆపుతాయట నీళ్లలో సముద్రంలో పడిపోకుండా ఆ వాటితో సమానంగా ఉన్నాడు ఏనుగులాగా ఉన్నాడంటే ఏనుగన గానే అదేదో పెద్ద ఆకారంగా ఊహించుకోకూడదు గాంభీర్యానికి చెప్తారు ఏనుగుని ఎంత చక్కటి నడక లక్ష్మీదేవికి పతి అయిన వాడు పూతనని చంపాడు సుడిగాలిని ఆయన సూత తృణావర్తుడిని సంహరించాడని బాల్యం నుంచి ఆయన చేసిన చేష్టలన్నిటినీ లైన లిస్ట్గా చదువుకుంటున్నారు చదువుకుని చదువుకుని మెల్లిగా ఆ లిస్ట్ అంతా అయ్యాక ఇతడు బాలుడు కాదు మానవుడు కాదు మానవుల కోర్కెలు ఈడేర్చటానికి వసుదేవుని కులంలో పుట్టిన భగవంతుడే తప్పిస్తే మరొకడు కాదని నిర్ధారించుకున్నారు ఈ విధంగా ప్రజలంతా చూస్తుండగా చాణూరుడు అన్నాడు ముష్టికుడు చాణూ చాణూరుడు అని ఇద్దరు మల్లయోధులు ఉన్నారని చెప్పాం కదా అక్కడి నుంచి ఏమన్నారు బాబు ఏమిటి మీరు అడవిలో గొల్ల పిల్లలతోటి కలిసి ఆవుల్ని మేపుకుంటూ బాగా మంచి యుద్ధం పటిమ వచ్చిందని మీకు పోరాట పటిమ ఉందని మేము విన్నాము అందుకే మా మహారాజు మిమ్మల్ని యుద్ధ క్రీడకి పిలిచాడు పద ఇప్పుడు మనం వీళ్ళందరూ చూస్తుండగా మనం విద్యలు ప్రదర్శిద్దాం మీరేమో అడవిలో నేర్చుకొచ్చారు మేమేదో ఊళ్ళో ఉంటాం మీరు మేము కలిసి ఈ విద్య ప్రదర్శిద్దామన్నారు నువ్వు బాగా అని ఇంకా అడుగుతున్నాడు అనమాట నీకు బలం ఉందా నీకు వచ్చా నీకు ఇదొచ్చా అని ఒక్కొక్కటి అడుగుతున్నాడు అనమాట నీకేం కావాలి పాలు తగ్గుతావా బలం అంటే ఇప్పుడు యుద్ధం చేయాల్సిన వాడు ముందు బలానికి ఏదైనా తీసుకోవాలి కదా నీకేం కావాలి అది కావాలా ఇది కావాలా నీకు తెలుసా ఈ దీని పేరేంటో తెలుసా అని ముద్రలు చూపిస్తున్నాడు అనమాట ఇప్పుడు మనం ఇలాంటి విద్యలు ఎందుకు నేర్చుకుంటామని అమ్మడు మాట్లాడుతున్నాడు అంటే నోరు విసిరేసుకోవటం అనమాట ఇదంతా మామూలుగా ఏదైనా మల్ల విద్యలు అవి ఎందుకు నేర్చుకుంటాం ప్రజలు చూసి ఆనందించడానికి మనం ఒకళ్ళమే ఆనందించాం ఏదో యుద్ధం నేర్చుకున్నాము కత్తి సాము కర్ర సాము అవన్నీ కూడాను మనమే నేర్చుకుని ఆనందించాం అది ప్రజలు చూసి ఆనందించడం కోసం నేర్చుకునే విద్యలు కాబట్టి మనం ఒక మల్ల యుద్ధంతో కాలక్షేపం చేద్దాం రండి రెండు అన్నాడు నానేసరిగా కృష్ణుడు అన్నాడు మాకు తెలియవు సాములు తెలియవు మేము చిన్నపిల్లలం సత్తు ఉంది మాకు బలం ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అని కూడా నేను మేము చెప్పలేం మీరేమో మల్ల యుద్ధంలో నిష్ణాతులు మీ కండలు అవి చూస్తే కనపడుతోంది వజ్రాయుధంలాగా ఉన్నారు ఇంత కర్కసమైన దేహాలు ఇంకా మీతో మేము ఎట్లా చేస్తాం మీతో మేమెట్లా యుద్ధం చేస్తాం మేము చిన్నపిల్లలం కదా అన్నాడు పైగా మీ రాజుగారికి వినోదం కలిగించే వాళ్ళం కాదు మేము రాజుకి వినోదం ఎవరు కలిగిస్తారు రాజు యొక్క పోషణలో ఉన్నవాళ్ళు రాజుకి వినోదం కలిగిస్తారు మమ్మల్ని రాజు పోషించటల్లా మేము పశుపాలకులం మాకు రాజు పోషణ లేదు కానీ పోరాటాలకి మీరు ఆహ్వానిస్తుంటే కానీ మీరు రండి రండి అంటుంటే కాదని ఒకేసారిగా ఎలా అంటాము అయితే సరే ఒక పని చేద్దాం నీకు నీతో నేను ముష్టికుడితో మా అన్న బలరాముడు ఉత్సాహంగా పెనుగులాడదాం మీరు నువ్వు పిలిచావు కాబట్టి నిజానికి మేము ఈ పని చేసేవాళ్ళం కాదు మాకు రాదు కూడా కానీ నువ్వు పిలిచావు కాబట్టి ఇక్కడ రాజు కూడా ఉన్నాడు కాబట్టి మన ఇద్దరం కలిసి యుద్ధం చేద్దాం ముష్టికుడితో మా అన్నయ్య బలరాముడు పోటీ పడతాడు వీళ్ళందరికీ ఆనందం కలిగిద్దాం అంటే ఇది కొట్టుకు చచ్చిపోదాం అంటల్లా కొట్టుకుని సంతోష పెడదాం మిగిలిన జనాలు అంటే సరదాగా చేద్దామని చెప్తున్నాడు అయితే చాణూరుడు అన్నాడు ఓరిని నాతో పెనుగులాడేందుకు నువ్వెంత వాడివి నువ్వు నాకు సమానుడి అవుతావా నువ్వు చూస్తే పిచకలాగా ఎంతతున్నావు నేను చాలా ప్రసిద్ధుణ్ణి నీకు ఇలాంటి గొప్పతనం ఉందా ఈ రాసవీధిలో పోరాటం వంటి కుప్పిగంతులు వేయడం కాదు బాగా ఆలోచించుకోమన్నాడు అనేసరికల్లా పైగా ఈ చాణూరుడు ఎలాంటి వాటి వాడు బ్రహ్మదేవుని మెచ్చు ఈశ్వరుణ్ణి మెచ్చుకోడు అంటే దేవుడు అంటే కూడా లెక్కలేదన్నమాట వాడి బలం మీదే వాడికి నమ్మకం బ్రహ్మదేవుణ్ణి లెక్క చేయడు విశ్వక్సేను ఎక్కిరిస్తాడు తాను సాటి రాడని వాయుదేవుణ్ణి కూడా యుద్ధానికి పిలవాడు అంత బలం కలిగిన వాడు మహాబలం బలశాలిని నేను ఆ యుద్ధానికి రేపు మాపానం పిలిస్తే పీలిస్తే వచ్చేస్తాడనమాట ఇట్లా జగజ్జెట్టినైన చాణూరుణ్ణైన నేను ఒక గొల్లకు చిన్న కుర్రవాడితోటి అంటే గోల్లా అనగానే మీరు కులాలకి పోవద్దండి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం భాగవతంలో ఈ పదాలు వినపడుతూ ఉంటాయి ఎందుకంటే గోవులని పాలించేవాళ్ళు అని అర్థం వీళ్ళు సుక్షత్రియులే చాతుర్వర్ణ్యంలో నాలుగో వర్ణానికి చెందిన వాళ్ళుగా వీళ్ళని చెప్పలేదు మహాభాగవ శ్రీమద్భాగవతంలో కానీ మహాభారతంలో కానీ చెప్పలేదు వీళ్ళు గోవుల్ని పాలిస్తారు కానీ చక్కగా వీళ్ళకి యజ్ఞోపవీతాలు అవి కూడా ఉంటాయి కృష్ణుడికి ఉపనయనం చేసినట్టు స్పష్టంగా వ్యాస భాగవతంలోనే చెప్పబడింది ఉపనయనం చేశారంటే క్షత్రియులు వాళ్ళు పేరది అంతే అక్కడి నుంచి నీకు నిన్ను పట్టడానికి నేను చాలనా పైగా నాతో పెరుగులాడతానని అంటావా రా రా అన్నాడు ఏంటి ప్రగల్భాలు కనీసం నా కింద కాలి కిందకి రావడానికి కూడా నువ్వు సరిపోవు రమ్మన్నాడు అనే సరికల్లా సరే బాగానే ఉంది కదా బాగుంది దానికి రెడీగా ఉన్నాడు బాగా సిద్ధపడ్డారనమాట పిలుస్తూ ఉన్నాడు పిలుస్తుండే సరికల్లా ఏం చేశాడు ఈ పిలిచివాడు మామూలుగా మల్ల యోధులు సాధారణంగా నిలబడితే కొంచెం పెద్దగా కనిపిస్తారు అదే వాళ్ళు గట్టిగా గాలి కుంభించి జబ్బలు పొంగిచ్చే సరికల్ ఇట్లా పెద్దగా విశాలంగా కనపడతారు బాడీ బిల్డర్స్ చేస్తుంటారు కదా సుమారుగా ఉంటారు వాడు గాలి బంధించే సరికల్లా ఛాతి పైకి ఊపెంగుతుంది జబ్బల కండలన్నీ నరాలన్నీ తేలి ఒక వేరే షేప్లో కనిపిస్తుంటాయి ఒక్కసారి శరీరాన్ని కుంభించేట గట్టిగా పలికి వర్తిగా గాలి లోపల తీసుకుని భుజాలు చేతులు విదిలించాడు విదిలిస్తే ఎలా ఉన్నాడంటే భయమేసేలాగా ఉన్నట్టండి ఎంత భయం వేస్తుందంటే ప్రళయకాలంలో యమధర్మరాజు కోరల్లాగా ప్రకాశిస్తున్నాడు అతని కోర మీసాలు మీసాలట అక్కడి నుంచి పొడుగు దిగ్గజాల తొండాలకు సమానమైన చేతులుట వాడిని చూస్తేనే ప్రజలు అమ్మా బాబోయి వణికిపోతున్నారు వాళ్ళంతా వీడు ఇంత కండల వీరుడు ఈ పసిబాలుడు ఏం చేస్తాడు ఆ వీడితోటి అని పైకి అట్లా అనిపిస్తుంది మళ్ళీ లోపల అనిపిస్తుంది వాడి బలం ఏమిటి వాడిదొక బలమా అసలు ఆ బలం ఎవడిచ్చాడు వీడికి ఆ బలం ఎవడైతే వీడికి ఇచ్చాడో ఆ బలిమిని ఇచ్చిన దేవుడే ఎదురుకుండా నిలబడితే తెలుసుకోకుండా మృత్యుని కావలించుకోవడానికి వెళ్తున్న వాడిలాగా ఈ చాణూరుడు ఇట్లా వెళ్తున్నాడు ఏమిటా అని లోపల లోపల భావిస్తున్నారు జనమంతా చూడలేకపోతున్నారు వాళ్ళకి ఎట్లా ఉందంటే ఓ పక్కన బెంగగా ఉంది అయ్యో పిల్లాడే అనిపించేస్తోంది రెండో పక్కన లోపల లోపల ఏమనిపిస్తోంది వీడు పిల్లవాడు కాదు పిడుగు భగవంతుడు వాడి పీచ వండుస్తాడని భావిస్తున్నారు అక్కడి నుంచి మిక్కిలి పూనిక తొట్టిలా రెడీగా వచ్చేశాడనమాట ఏం చేశాడు ఈయన కూడా భుజాలు అప్పలిచ్చాడు కృష్ణుడు కూడా అంటే భుజము అప్పలించడం అంటే గట్టిగా గాలి పిలిచి చేతులు బిగించాడనమాట బిగించి పెద్దగా సింహనాదం చేసేట ఆ సింహనాదానికి ఎట్లాంటి శబ్దం అంటే మామూలుగా లేదు మొత్తం రంగస్థలం అంతా అదిరిపోయిందట జట్టి మీదకి ఉరికాడు అతని మీదకి ఈ అవతలవాడు చాణూరుడి మీదకి ఉరికే సరికల్లా ఎట్లా ఉందంటే ఏనుగు ఏనుగుతో సింహం సింహంతో కొండ కొండతోటి ఢీ కొంటున్నట్లుగా ఉంది రెండు కార్చిచ్చులు తమ జ్వాలలతోటి రెండు కార్చిచ్చులు కలిసి కొట్టుకుంటున్నట్టుగా కనపడుతుందట మహామేఘాలు తమ మీద పరస్పరం పిడుగులు విసురుకుంటున్నట్టుగా చేతులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విసిరేస్తున్నారు ఇక హరి ఇంతలో ఏం చేశాడు ఇంకా అట్లా అట్లా తిరిగారు ఒక ఐదు పది నిమిషాలు వినోదంగానే ఉంది ఏదో వేడుకగా జరుగుతుంది అంతలో విజృంభించి ఏం చేశాడు మెట్టు గట్టిగా లాగి నేలకి నేలకి లాగేశాట అయితే నేలకి లాగిన వాడు మళ్ళీ లేచాడు వాడు కింద పడ్డవాడు రాక్షసులు కూడా కింద పడ్డాడో వాడు ఇంకా విజృంభించి వస్తాడు వీళ్ళు కూడా అంతే ఈ పడినవాడు మళ్ళీ విజృంభించి పైకి లేచాడు పైకి లేచి ఇంకా ఇంకా పోరాడారు ఓ కొట్టుకున్నారు విపరీతంగా ఇంతలో ఏమైంది బలరామ బలరామసోదరు మన కృష్ణుడు ఏం చేశాడంటే మోకాళ్లతోటి కొట్టేశాడు రకరకాల బంధాలు ఉంటాయండి ఈ ముష్టి యుద్ధంలోను తర్వాత ఈ మల్ల యుద్ధంలో బంధనం అంటే ఒకళ్ళనొకళ్ళు పెనవేసుకుని పట్టుకుంటారు ఆ పట్టిన పట్టులోంచి విడవలేకపోతారనమాట అందులో కరవడం అనే పట్టు ఒకటి ఉందిట పట్టితే అప్పుడు మల్లుడు అబ్బో డింభకుడు చిన్న చిన్నపిల్లాడమైనా బాగా పట్టావు గట్టిగా పట్టేవన్నట పట్టి తోసేశాడు ఇక ఎన్ని రకాల మల్ల యుద్ధ విద్యాభ్యాసం ఉన్నవాళ్ళంతా ఆయన పొగుడుతున్నాడు కొంతమంది శభాష్ అంటారు చాండూరుడిని ఇంకొంతమంది కృష్ణుడిని శభాష్ అంటారు జనం ఏంటంటే ఈ జరిగేది మొట్టమొదటి ఏమనిపించింది బాలుడు మల్లుడు వీళ్ళిద్దరి యుద్ధం ఏమిటి అనిపించింది కానీ క్రమంగా ఏమైందంటే మల్లుడికి ధీటుగా కనపడుతున్నాడు రెండో పిల్లవాడు కూడా కుర్రాడైనా కూడా ఇతను కనిపిస్తున్నాడు దాంతోటి ఆటలోకి నిమగ్నం అయిపోయారు ప్రేక్షకులంతా ఏ పట్టు పట్టు లాగు పట్టు పడే లాగాలి ఎట్లాగే అంతే అలా మాట్లాడుతున్నారు అంటే ఆటలో ఇమ్మర్జ్ అయిపోయింది మొత్తం లోకం అంతా వాళ్ళకి అప్పటిదాకా ఉన్న పిల్లవాడన్న భావన పోయింది వాడు పిల్లవాడు కాదు అక్కడ ఉన్నవాడు ఆ మల్లుడెంతున్నాడో వాడికి దీటైన వాడే రెండో వాడు కూడాను ఉత్సాహంగా ఆటలోకి జొరబడిపోయారు ఈ జొరబడగా జొరబడగా కొట్టుకున్నారు కొట్టుకున్నారు చివరికి ఏం చేశాడు లాగి నేల మీదకి తోసేశాడు తోసిన తర్వాత ఒక్క ఎగురు పైకి ఎగిరి అది ఎట్లా ఉందంటే పంచ ఎగిరినట్టుగా కనపడుతుంది అతను పసుపచ్చటి బట్ట కట్టుకున్నాడు మనిషి ఎగిరినట్టు తెలియలేదట మనిషి కుంభిస్తున్నట్టు పైకి ఎగురుతున్నట్టుగా తోచలేదు ఒక్కసారి కిందకి దూకి మోకాలు తోటి అతని భాగం మీద నొక్ నొక్కేసాయి ఎప్పుడైతే కృష్ణుడి పాదము మోకాలు తగిలినాయో ఇక ఊపిరాడలేదు చాణూరుడికి పిచ్చి కేక పెట్టాడట ఎంత కేకంటే మామూలుగా లేదు ఇంతలో ఇక్కడ ఈ ముష్టికుడు బలరాముడు ఇందుకు తీసిపోతగా ఏమీ లేరు అంతకంటే బలరాముడు కృష్ణుడి కంటే బలశాలిగా కనపడతాడు కృష్ణుడు ఒక్క రవ్వ నాజుగ్గా కనిపిస్తాడు చూడ్డానికి చిన్నపిల్లవాడు కాదు అన్న తమ్ముడికి చిన్న తేడా ఉంటుంది అయినా కూడా కృష్ణుడు బలశాలిగా ఇప్పుడు కనపడుతున్నాడు ఇంతకుముందు ఈ ముష్టికుడు చాణూరుడు ఎంత వాడో ముష్టికుడు కూడా అంత వాడే పైగా వాడు చాణూరుడు మాటలవాడు ముష్టికుడికి మాటలేం లేవు చేతలే అన్ని యుద్ధమే అతని పని ఈ ఎదురుగుండా ఉన్నవాడు బాలుడని కానీ ఇంకోటని కానీ లేదు వీళ్ళు రాక్షసాంతకులు వీళ్ళని అంతం చేయాలి అదే పాయింట్ అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా ఇలాగే ఒకళ్ళనొకళ్ళు పట్టుకుంటూ రెండు మబ్బులు రెండు మేఘాలు ఒకటి తోసుకుంటున్నట్టుగా రెండు ఏను ఏనుగులు ఒకే ఒకదానితోటి ఒకటి యుద్ధం చేస్తున్నట్టుగా భాషించేలాగా విపరీతమైన యుద్ధం జరిగింది ప్రజలంతా మాట లోపల లోపల అంటే ఆటలోకి ఆ క్రీడలోకి అంటే ఇది సాహస క్రీడలు కదా మల్ల యుద్ధాలు తర్వాత ఈ పోటీలు లాంటివి చూస్తే ఏంటంటే దానికి ఒక ప్రత్యేకమైన గుండెకాయ కావాలి ఏదో పాటలు పద్యాలు కాదు కదా ఒకనొక్కడు హింసించుకోవటం ఏ క్షణాన పట్టుదప్పి మరణిస్తాడో ఏమవుతాడో తెలియదు నిజానికి చంపటం క్రీడలో భాగం కాదు కాకపోతే చాలా గట్టి దెబ్బలు తగులుతాయి మొహాలు వాచిపోతాయి దెబ్బలు కందిపోతాయి మనుషులు మూలుగుతూ ఉంటారు నేల మీదకి పడిపోతారు అంత కొండలాగా ఉన్నవాడు ఎగిరి ఢామ్ అని నేల మీద పడేసరికి గుండె గుబేలం బక్క బక్క గుండెల వాళ్ళకి గుండె అయిపోతుంది భయానికి ఈ ఆట చూడటం కూడా ఒక ప్రత్యేకమైన కళే దానికి ఎలా ఎలా అయిపోయారంటే పువ్వుల్లాగా ఉన్న పిల్లలు పిల్లలతోటి ఇట్లాగా వజ్రంలాగా పర్వతాల్లాగా కఠోరంగా ఉన్న ఈ మల్లుడితోటి యుద్ధం చేయిస్తూ ఏమిటి ఈ రాజు వినోదం చూస్తున్నాడు ఎంత పిల్లలు తెలివిగా చేస్తున్నప్పటికీ యుద్ధం ఇదేమి వినోదం ఎక్కడైనా ఇలాంటి దుర్మార్గం విన్నావా పిల్లలతోటి మల్లూరికి యుద్ధం ఏమిటి ఎక్కడా లేని విడ్డూరం అని వాళ్ళకి ఎట్లా ఉందంటే నిట్టూర్పులు విడిచేస్తున్నారు అయ్యో అయ్యో మేము చూడలేమనుకుంటారు కానీ చూడకుండా ఉండలేకపోతారు పట్టు పట్టు అంతే పడై విసిరై అంటున్నారు అంటూ అంటూ లోపల లోపల బెంగగా ఉంది అంటే మా మానవత్వపు వాసనలు కొన్ని వస్తు మధ్యలో క్రీడా వినోదం కూడా జరిగిపోతుందనమాట సభాసదులు చూస్తున్నారు కానీ ఈ పిల్లలకి ఈ మల్లూరికి మ్యాచింగ్ కుదరలేదని రాజుకు చెప్పలేరు ఎందుకంటే రాజు కడు దుర్మార్గుడు చెప్పితే చాలా కష్టం చెప్పకపోతే ఈ పిల్లలకి ఏదైనా అయితే ఎంత తప్పు ఎప్పుడు ఎలా ఏం చేయాలి యుద్ధాలకి సమానమైన వాళ్ళ మధ్య యుద్ధం వెయిట్ చూస్తారు సమానమైన బరువు ఉన్న వాళ్ళతోటే యుద్ధం ఒకళ్ళనొకళ్ళు పోటీ చేయిస్తారు పిల్లలు చూస్తే పదిహేను ఏళ్ళు కూడా లేవని పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళేమో ఏమో జగద్విఖ్యాతి చెందిన మల్లయోధులు ఏం చెయ్యాలో తెలియటం లేదు అసలు ఏ ఏమనాలి ఓ పక్కనేమో ఈ పిల్లల సౌందర్యం పట్ల విపరీతమైన మోహాతి శయం కలుగుతోంది ప్రజలందరికీ ఎట్లా అసలు అయ్యో ఇలా చేసామే మనం పిలిపించి ఈ రాజు పిలిపిస్తే మనం ఒప్పుకున్నాము ఊళ్ళో తిరుగుతుంటే అందరం ఆ వస్తువులు ఈ వస్తువులు ఇచ్చి గౌరవించాము మేడల మీద నిలబడి చూసాము నాయన వెళ్ళిపోండి వీడు దుర్మార్గుడని చెప్పలేకపోయాము పొరపాటు చేశాము ఇప్పుడు ఇది జరుగుతోంది జరిగిన దాన్ని జరుగుతున్న దాన్ని చూడాల్సి వస్తుంది ఈ పాపి దుర్మార్గుడైన ఈ రాజుకులంలో రాజు దగ్గర పుట్టకుండా మనం కూడా అడవిలో ఏ వెదురు పుల్లై పుట్టినా కూడా ఈ పిల్లాడు మన అన్ని కూడా ఊదేవాడు కదా కనీసం ఊదటం కోసం వెతుక్కునే వేణువులను వెతికేటప్పుడు మన్ని కూడా ముట్టుకునేవాడు కదా ఆ చెట్టో పొట్టో అయ్యుంటే ఎంత బాగుండేది పిల్లవాడిని కంటితో చూస్తూ ఆ కృష్ణుణ్ణి కంటితో చూస్తూ ఆయనతోటి మమేకంగా ఉండలేక ఈ మ మరణానుసన్నమైనటువంటి ఇటువంటి ఒక మృత్యు క్రీడని చూడవలసి వస్తుందని ప్రజలు గగ్గోలెత్తిపోయారు మల్లగుంతాలు పడిపోతున్నారు లోపల లోపల ఏడ్చేస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు రాజుకు చెప్పలేకపోతున్నారు ఇవి వాళ్ళని వారించలేకపోతున్నారు ఎంత దుఃఖము ఎంత కష్టమో ఎంత సంతోషమో ఎన్ని రకాల భావాలతోటో సతమతమైపోతూ ఉన్నారట సరే క్షమంగా క్రమంగా ఏమిది ఇది సభ కొంతమందికి వెళ్ళిపోదాం బయటికి బయటికెళ్తే ఏమంటాడో రాజు సభల్లో ఇంచి అట్లా వెళ్ళకూడదు సభా మర్యాద కాదు దాంతో ఏం చేయాలో తెలియక సరే ఇంకా చేసేదేముంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఓడి ఒకళ్ళు గెలిస్తే న్యాయమో అన్యాయమో ఎవడో ఒకడు నుంచుంటాడు అక్కడ జడ్జి లాంటి వాడు వాడు అన్యాయంగా చెప్తే ఆ పాపం వాడికి తప్పదు కాకపోతే ఈ సందట్లో పిల్లలకి ఏదైనా అయితే అనని అనిపిస్తోంది ఈ విధంగా ఎంత బాధపడిపోయారంటే మహా బాధపడుతుండగా ఇంతలో ఏమైంది వీళ్ళంతా లోపల లోపల కుందుకుట్లాడుకుంటున్నారనమాట ఏం చేయాలో తెలియటం లేదు పాపం వాళ్ళకి ఎలా ఉందంటే గోవర్ధనగిరిని ఎత్తినటువంటి కృష్ణుడికి చాణూరుడు ధైర్యం చెడి లోబడిపోయాడు చాలాసేపు ప్రతాపవంతంగా యుద్ధం చేశాడు చాణూరుడు అతనికి తెలుస్తోంది ఈ బల సన్నగా నాజుగ్గా మెరిసిపోతూ చక్కగా బట్టలు నగలు వేసుకుని ధరించిన పిల్లాడు వీడు పిల్లవాడు కాదని వీడిలో ఒక ప్రచండమైన శక్తి ఉందని తను అతను తన వల్ల కావటం లేదని తెలిసిపోయింది మొదట కాసేపు పోటీ ఇచ్చాక క్రమంగా చల్లబడిపోయాడు ఈ చల్లబడి చల్లబడి ఎట్లా అయ్యాడు చిత్త చివరికి అయినా కూడా అంటే ట్రై చేయాలి కదా చివరిదాకా ఈ ట్రై చేస్తూ ఒక దెబ్బ కొట్టాడు ఈ దెబ్బ కొట్టడానికి ట్రై చేశాడు ఈ ఏం చేసినా సరే వీడు దెబ్బలు కొడుతుంటే ఎలా ఉందంటే ఏనుగు మీద పూల దండేసినట్టుగా ఉంది కృష్ణుడి మీద ఇతను కొట్టే దెబ్బలు పువ్వులు పెట్టి ఒక పెద్ద దండ మాత్రం విసిరితే ఏం తగులుతుంది కృష్ణుడికి ఒక్క దెబ్బ కూడా తగలటల్లా అతను విసిరే క్రమంగా మెడ పట్టుకుని ఏం చేశాడు చేతులు పట్టుకున్నాడు మొదట గీర గీరా తిప్పి అతని కృష్ణుడికి చాలా క్రియల్లో ఇదే కనిపిస్తుంది ఆవుదూడల్ని రెండు కాళ్ళు ఎత్తి నెలకేసి కొడతాడు గాడిదల్ని కాళ్ళేసి కొట్టేస్తాడు ఏనుగును కూడా తోక పట్టుకుని పడేసేసాడు విసిరేసాడు కిందకి అట్లా ఏం చేశాడు చేతులు పుచ్చుకుని గీర 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 తిప్పేసేసాడు తిప్పి నేలకేసి కొట్టేశాడు ఈ కింద పడిపోగానే నోట్లో నుంచి నెత్తురు కారుతూ చాణూరుడు మరణించాడట అక్కడి నుంచి అందరు ఆహా శభాష్ శభాష్ అంటూ ఉండగా ఈ బలరాముడు కూడా ముష్టికుణ్ణి అలాగే రెండు చేతి బాగుంది ఈ ఐడియా ఈయన కూడా అదే వచ్చు మేడం ఈ ఎడ చుట్టుతా కాళ్ళేసి నలిపి చంపేయటం వచ్చు బలరాముడికి చేతులు పుచ్చుకుని విసిరేయటం అతనికి వచ్చు తమ్ముడు ఏం చేశాడో చూసి ఈయన కూడా ఏం చేశాడు ఆ ముష్టికుడిని రెండు చేతులు పుచ్చుకుని గీర 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 తిప్పుతుంటే వణికిపోయారట ప్రజలు ఆ తిరుగుతున్న తిప్పుతున్న వాడు మనిషిలాగా పిల్లవాడిలాగా కనిపించలా భయమేసేసిందనమాట అక్కడి నుంచి ఏం చేశాడు పడేసి కింద కొట్టేశారు కల్లా చాణూరుడు ముష్టికుడు కింద పడిపోగానే రెడీగా ఉన్నారు కంసుడి సేన ఏదైనా తేడా వస్తే ఈ పిల్లల్ని అణిచేయాలి అని భయం వేసింది వాళ్ళకి భయపడిపోయారనమాట ఏదో జరిగిపోతుందని ఈ తగిలేసరి కల్లా ఈ మహావృక్షం కింద పడ్డట్టుగా ముష్టికుడు కింద పడిపోయాడు కింద పడిపోతే ఒక దెబ్బ కొట్టాడు ఊరుకోలేదు మళ్ళీ బలభద్రుడు ఒక మొహం మీద ఒక గట్టి పిడికిలి పోటుతోటి కొట్టి ముష్టికుడిని సంహరించాడు ఈ రకంగా చాణూరుడు ముష్టికుడు కేవలం గోపబాలుడు గోపాలకుల సంతానమే వీళ్ళ వల్ల ఏమీ కాదని భావించినటువంటి రాజెందుకో వీళ్ళని ఎక్కువ చేస్తున్నాడని భావించారు చాణూరుడు ముష్టికుడు వాళ్ళ యొక్క అహంభావానికి ఎదురు శక్తి తెలియక యుద్ధానికి దిగిన కారణంగా వీళ్ళిద్దరి చేతులు వీరమరణానికి దొరికారు వాళ్ళిద్దరు వీరమరణం పాలయ్యారు అక్కడి నుంచి బహుశా వీళ్ళిద్దరి చేతులు తగిలి ఈ చేతుల స్పర్శతోటి వీళ్ళకి విష్ణు సాహిత్యం లభించుంటుంది దీంతో భాగవత కథ ఈ ఈనాటికి సమాప్తం రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం